చిట్యాల గ్రామ పంచాయతీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఇన్ఛార్జి సర్పంచ్ పూర్ణచంద్రరావునే మళ్లీ ఇన్ఛార్జి సర్పంచ్ గా నియమించడాన్ని ఖండించారు సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్. ఈ మేరకు చిట్యాల మండల కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. తప్పుడు నివేదికను సమర్పించిన డిపిఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేజర్ గ్రామ పంచాయతీలో ఎస్సీ రిజర్వ్ స్థానంలో సర్పంచ్గా మాసు రాజయ్య గారు గెలవడం జరిగింది. ఆయన మరణం తదనంతరం ఉప సర్పంచ్గా ఉన్నటువంటి పూర్ణచంద్రరావు గారికి సర్పంచ్ బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా 6 నెలల కాలంలోనే ఉప సర్పంచ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జి సర్పంచ్ గారు అవినీతిని బట్టబయలు చేస్తూ గ్రామ సభలో నిరూపించడం ద్వారా ఈరోజు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత అతనికే మళ్ళీ కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసి అతనికే మళ్ళీ సర్పంచ్ బాధ్యతలు అప్పచెప్పడం అనేది దీని వెనుకాల జరిగినటువంటి కుట్ర ఏంటిది? ఈ అవినీతి జరిగినటువంటి అవినీతి మీద తగిన విచారణ జరగకుండానే బాధ్యతలు అప్పచెప్పినందుకు తగిన కృషి తగిన ఫలితాన్ని తీసుకొని ఈరోజు బాధ్యతలు అప్పచెప్పినటువంటి డిపిఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాము. ఎందుకంటే ఒక పక్క అవినీతి జరిగింది, ఒక పక్క అవినీతి నిరూపించలేదు. 8 లక్షల నుంచి 18 లక్షల రూపాయల అవినీతి జరుగుతుంది, అట్లాగే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అవినీతి మీద విచారణ జరుగుతుంది, గ్రామసభ జరుగుతుంది, ఆ అవినీతిలో అతన్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ అయిన అతనికి మళ్ళీ ఉత్తర్వు సర్పంచ్గా ఉత్తర్వులు జారీ చేయడం అనేది దీని వెనుకాల ఎవరి కుట్ర దాగింది, ఏ అధికారి కుట్ర దాగిందని చెప్పేసి దాన్ని బట్టబయలు చేయాలని చెప్పేసి సిపిఎంల పార్టీగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పించడంలో ఈరోజు ఆ నివేదికను పూర్తి స్థాయిలో సమర్పించకుండా జిల్లా కలెక్టర్ గారు దాని మీద ఎలాంటి విచారణ చేయకుండా ఉత్తర్వులు జారీ చేసిండు. మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, ఈరోజు సిట్యాల సర్పంచ్కి ఎవరికైతే మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసినవో అతని యొక్క చరిత్రను మళ్ళీ ఒకసారి అతని అవినీతిని మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయాలి. ఆ ఎంక్వైరీ చేసి అతనికి ఏదైతే ఉత్తర్వులు జారీ చేసినావో ఏదైతే సర్పంచ్గా బాధ్యతలు ఇచ్చినవో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.